ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండము 4:12. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచువానని కృప ఆవరించుచున్నది అని. ప్రియులారా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలియనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగుటకు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమయ్యున్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదములయందు వ్యర్థులైరి అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుటకు సహాయము దయచేయమని, నీ ప్రేమను పంచేవారముగా ప్రచురించేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.